కానీ ఇప్పుడు అదే పౌలు అన్నాడు, ధైర్యంగా వెళ్ళంటున్నాడు. ఎందుకంటే అక్కడ నీ మనిషి ఒక ఆయన యేసుక్రీస్తు అంటే ఒక ఆయన యాజకుడుగా దేవుని దగ్గర ఉన్నాడు. దేవుని దగ్గర ఎందుకు ఉన్నాడంటే నీ తరపున మాట్లాడడానికి అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ఇక్కడ భూమి ఉంది, అక్కడ ఎందుకు వెళ్ళి నేను అక్కడ ఉంటాను ఎందుకు శిష్యులు చెప్పాడు ఆ రోజున అంటే, మన తరపున అక్కడ మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలి కాబట్టి ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళింది, నేను వెళ్ళిపోతాను తండ్రి దగ్గరికి, 3.5 సంవత్సరాలు పరిచయం చేశాను, నేను మీకోసం శ్రమలు పడ్డాను, పాపం కోసం చనిపోయాను, ఇప్పుడు లేచాను, ఇప్పుడు నేను రెస్ట్ చేసుకుంటానని యేసుక్రీస్తు అందుకెళ్ళలేదు. యేసుక్రీస్తు వెళ్ళడానికి ఒక మంచి ఉద్దేశం ఉంది, ఒక మంచి ఉద్దేశంతో, అది మనకి మేలు చేసే ఒక ఉద్దేశంతో ఆయన వెళ్ళారు. అదేంటంటే మన తరపున మాట్లాడడానికి, ఎందుకంటే మనకు పని అక్కడ అవ్వాలి కాబట్టి, అందుకని అక్కడ ఉన్నారు. ఈ లోకంలో పనులు అయితే మనం చూసేసుకుంటాం, మనం భవిష్యత్ మేనేజ్ చేసుకుంటే ఏదో రకం, కానీ దేవునితో పని ఉన్నప్పుడు దేవుని దగ్గర మన తరపు మాట్లాడాలి ఉండాలి. అలా మాట్లాడడానికి నీ అవసరత నిమిత్తం నువ్వే మాట్లాడలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం, అంత అల్పమైన స్థితిలో మనం ఉన్నాం. అందుకని మన తరపున మాట్లాడడానికి యేసుక్రీస్తే స్వయంగా పరలోకంలోనే స్వయంగా వెళ్ళి అక్కడ తండ్రి దగ్గర కూర్చొని మన పక్షమైన విజ్ఞాపన చేస్తున్నాడు.